కేసీఆర్ మరి కాసేపట్లో రాజభవన్కి వెళ్తూ ఉన్నారు సో రాజభవన్లో తమిళసై గవర్నర్ తమిళసైకి రాజీనామా సమర్పించే అవకాశం ఉందని తెలుస్తుంది మీ దగ్గర ఉన్న ఇన్పుట్స్ ఏంటి దానికి సంబంధించి దానికి సంబంధించి ఇప్పుడే ఆయన సొంత వాహనంలో బయలుదేరారు కేవలం సీఎం కేసీఆర్ క్యాన్వాయ్ మామూలుగా అయితే ఒక 5-6 వాహనాలతో వెళ్తుంది ప్రోటోకాల్కు సంబంధించి వాహనాలన్నీ వెళ్తాయి కానీ ఎటువంటి హంగు ఆర్భాటం లేకుండా ఆయన సొంత వాహనాలు రెండు వాహనాలలో వాళ్ళందరూ కూడా వెళ్ళారు సీఎం కేసీఆర్తో పాటు ఇంకా ఎవరెవరు ఉన్నారనే తెలియాల్సి ఉంది కానీ సీఎం కేసీఆర్ అయితే కొద్దిసేపటి క్రితమే ప్రగతి భవన్ నుంచి నేరుగా రాజభవన్కు వెళ్ళారు ఇప్పటికే ఆయన తన సీఎం పదవికి రాజీనామా చేసినట్లుగా ప్రకటించారు అటు గవర్నర్కు కలిసి ఆ రాజీనామాను కూడా అందజేయనున్నారు అట్లనే కొద్దిసేపటి క్రితమే ఆయన రాజభవన్కు చేరుకున్నారు తాను రాజీనామా చేస్తున్నట్లుగా అటు తమిళసైకి కూడా చెప్పినట్టుగా సమాచారం అంటుంది చూడాలి బయటకు వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడతారా లేకుంటే ప్రత్యేకంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి అటు తెలంగాణ ప్రజలకు ఏం సందేశం ఇస్తారా అనేది మాత్రం వేచి చూడాలి ప్రస్తుతానికైతే రాజభవన్ లోపలికి అటు సీఎం కేసీఆర్ వచ్చిన సొంత వాహనాలు రెండు కూడా రాజభవన్ లోపలికి వెళ్ళిన పరిస్థితి అయితే ఉంది అశోక్ అంటే ఆల్రెడీ గవర్నర్ రాజభవన్ లోపలికి వెళ్ళిపోయారు వెళ్ళిపోయారు ఓ ఓకే ఓకే అంటే అఫీషియల్ గా ఆయన రెగ్యులర్ గా సీఎం వినియోగించే ల్యాండ్ క్రూజర్ వెహికల్స్ ని వేటిని తీసుకెళ్ళలేదా వేటిల్లోనూ వెళ్ళలేదు కేవలం ఆయన వ్యక్తిగత వాహనాలు ఆయన సొంత వాహనాలు రెండు వాహనాలలో ఆయనతో పాటు కొంతమంది సిబ్బంది వచ్చారు వాళ్ళందరూ కూడా నేరుగా రాజభవన్ లోనికి వెళ్ళారు ఇప్పటికే తమిళసైని కలిసి తాను రాజీనామా చేస్తున్నట్లుగా ఆయన చెప్పినట్లుగా తెలుస్తుంది చూడాలి బయటకు వచ్చిన తర్వాత ఇప్పటికే పెద్ద ఎత్తున మీడియా అంతా కూడా రాజభవన్కి చేరుకుంది అక్కడ మీడియాని ఉద్దేశించి మాట్లాడతారా లేకుంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి మళ్ళీ మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడతారా అనేది చూడాలి ప్రస్తుతం అయితే మనకు అందుతున్న సమాచారం ప్రకారం మరి కాసేపట్లోనే కేటీఆర్ తెలంగాణ భవన్ తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో ఆయన వస్తారు ఆయన తెలంగాణ ప్రజలను ఉద్దేశించి మీడియాతో మాట్లాడతారంటూ సమాచారం అంటుంది ఇప్పుడు సీఎం కేసీఆర్ రాజీనామా చేసిన తర్వాత ఏం మాట్లాడతారు ఎటువంటి ప్రకటన చేస్తారనేది మాత్రం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది అశోక్ అంటే ప్రోటోకాల్కి తన వెహికల్స్ని మొత్తాన్ని కూడా హ్యాండ్ ఓవర్ చేసినట్టయినా సిబ్బందిని వెహికల్స్ అన్నింటినీ కూడా ప్రతి భవన్ కూడా ఖాళీ చేసేసే అవకాశం ఉందిగా మీరు చెప్పిన దాని ప్రకారం ఖచ్చితంగా ఖాళీ చేయాల్సి ఉంటుంది ఇప్పటికే అటు రేవంత్ రెడ్డి దాన్ని ప్రకటించారు ఇక నుంచి అంబేద్కర్ ప్రజాభవన్గా దాన్ని నామకరణం చేస్తామంటూ ప్రకటించారు ఇంకా కొసమరిపి ఏంటంటే కొద్దిసేపటి క్రితమే మెదక్ జిల్లా నుంచి ఒక వ్యక్తి వచ్చాడు సీఎం కేసీఆర్ దిగిపోతే ప్రగతి భవన్ని అందరినీ అనుమతిస్తారని తెలిసి తాను అక్కడికి ప్రగతి భవన్ని చూడటానికి వచ్చానంటూ అక్కడికి సిబ్బందికి చెప్పడం అక్కడ సిబ్బంది ఇంకా అనుమతి లేదు అంటూ ఆయన అక్కడి నుంచి తరలించి పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కూడా తరలించారు ఇక పైన అది ప్రజాభవన్గా మారబోతుందంటూ కొంతసేపటి క్రితమే రేవంత్ రెడ్డి ప్రకటించేశారు ఇకపైన సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ ఎప్పుడు ఖాళీ చేస్తారు ఆయన తిరిగి నందినగర్లోనే ఆయన పాత నివాసాల్లో ఉంటారా లేకుంటే ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో ఆయన కట్టుకున్న ఫామ్ హౌస్లో ఉంటారా ఎప్పుడు ఖాళీ చేస్తారు అనేది కూడా తెలియాల్సి ఉంది అంటే బేసిక్గా ఇంత ఫాస్ట్గా బేసిక్గా కేసీఆర్ రేపొద్దున క్యాబినెట్ మీటింగ్ పెడుతున్నాను అన్నారు నిన్న సమాచారం కూడా ఉంది బ్రేకింగ్ కూడా ఉంది సో ఇదంతా కాన్ఫిడెన్స్ ఆఫ్ ఓవర్ కాన్ఫిడెన్స్ అన్న చర్చ కూడా జరిగింది అది పక్కన పెడదాం సో రేపు క్యాబినెట్ మీటింగ్ ఓడిపోయినట్టు క్యాబినెట్ని డిజాల్వ్ చేస్తున్నట్టు ప్రకటించి అటు నుంచి అటు నేరుగా రాజభవన్కి వెళ్తారేమో అనుకున్నాను ఒకవేళ గెలిచారే అనుకో మూడోసారి సీఎంగా నేనే కాబట్టి సో ఉండదు ఆ ప్రాసెస్ ఏమి సో అది అనుకున్నాం మామూలుగా రేపు వెళ్తారు కానీ ఇంత వేగంగా ఇంకా రిజల్ట్ కూడా పూర్తిగా కంప్లీట్ కాలేదు ఈలోపే రాజభవన్కి వెళ్తాను ఎలా చూడాల్సి ఉంటుంది పవన్ చివరి నిమిషం వరకు కూడా అధికారాన్ని నిలబెట్టుకుంటాం తిరిగి హ్యాట్రిక్ కొట్టబోతున్నాం అనే కాన్ఫిడెన్స్ బీఆర్ఎస్ శ్రేణుల్లో కలిగించారు ఖచ్చితంగా మిరాకిల్ జరుగుతుంది అటు సైలెంట్ ఓటింగ్ అంతా కూడా బీఆర్ఎస్ పార్టీకే పడుతుంది ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందో అనేక రకాల పథకాలు తీసుకొచ్చిందో ఆ పథకాల ద్వారా లబ్ధి పొందిన వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్ వైపే మొగ్గు చూపుతారు ఏదైతే గాలి కనపడుతుంది కాంగ్రెస్ హవా కొనసాగుతుంది అంతా కూడా అది కేవలం సోషల్ మీడియా ప్రచారం కానీ వాస్తవంగా క్షేత్రస్థాయిలో అంతా కూడా ఓటింగ్ అంతా కూడా బీఆర్ఎస్కే పడుతుంది అంటూ చివరి నిమిషం వరకు కూడా చెప్తూ వచ్చారు గత అర్ధరాత్రి సమయంలో కూడా కేటీఆర్ ఆయన ట్విట్టర్లో ఒక ఫోటో పెట్టారు ఖచ్చితంగా హ్యాట్రిక్ కొట్టబోతున్నాం మరి కాసేపట్లోనే మీరందరూ సంబరాలకి సిద్ధం కండి అంటూ చెప్పిన పరిస్థితి కానీ పొద్దున్న నుంచి అటు కౌంటింగ్ ట్రెండ్ చూసిన తర్వాత వాళ్ళకి ఓటమి ఖాయం అనేది అర్థమైంది ఖచ్చితంగా ముందుగా కేటీఆర్ స్పందించారు రెండు సార్లు తమకు అధికారంలో ఉండేందుకు అవకాశం ఇచ్చిన ప్రజలకు కృతజ్ఞతలు చెప్పారు కానీ ఇటువంటి రిజల్ట్ని తాము ఊహించలేదు కొంతవరకు నిరుత్సాహపడ్డాము మేము అందించిన కానీ ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నాము కాంగ్రెస్కు శుభాకాంక్షలు అంటూ ఆయన ప్రకటించారు తర్వాత కల్వకుంట్ల కవిత కూడా ప్రకటించింది రెండు సార్లు అవకాశం పవన్ పవన్
కేసీఆర్ బయటికి వస్తున్నట్టు ఉన్నారు. బహుశా రాజభవన్ కి వెళ్దాం, రాజభవన్ కి వెళ్ళిన తర్వాత మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. దానికన్నా ముందు మీరు కూడా వీలైతే ఎవరో మెదక్ నుంచి ప్రగతి భవన్ చూడటానికి ఎవరు వచ్చారని చెప్తున్నారు. మీరు కూడా ఒకసారి సెక్రటేరియట్కి వెళ్ళండి, డోర్లు తీస్తామని రేవంత్ రెడ్డికి వచ్చేప్పటికైతే అలౌన్ చేశారు. ఇంత ముందు వరకు మీడియాని సెక్రటేరియట్లోకి ఎలా చేసినట్టు లేదు. బహుశా ఎవరిని కూడా లోపలికి అనుమతుంటే తప్ప లోపలికి ఎలా చేసినట్లేదు. బహుశా ఇక్కడ నుంచి రేపటి నుంచి దర్జాగా మీడియా వాళ్ళు కూడా ఆ గేట్లు తీసుకుని లోపలికి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఒకసారి సెక్రటేరియట్ వైపు వెళ్ళండి, మళ్ళీ మీ దగ్గరికి నేను లైవ్లోకి వస్తారు. ఒకసారి రాజ్భవన్కి వెళ్దాం. రాజ్భవన్కి కేసీఆర్ చేరుకున్నారు. రాజ్భవన్కి కేసీఆర్ చేరుకున్నారు. చేరుకుని తన రెగ్యులర్గా ప్రోటోకాల్ వాహనం